అట్లా ఉంచు అట్లా ఉంచు. ఇవాళ ప్రతి వార్డులో కూడా పెన్షన్ మేళ జరుగుతూ ఉంది, ఉత్సాహంగా పండుగ వాతావరణం జరుగుతూ ఉంది. మరి దీనికి టౌన్లో అయితే కమిషనర్ గారు, అదేవిధంగా సచివాలయ సిబ్బంది, వార్డు నాయకులు, జనసేన బీజేపీ టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మరి నర్సాపేట పట్టణంలో దాదాపు 10,000 చిల్లర పెన్షన్స్ ఉన్నాయి. మరి దాదాపు 9.5 కోట్ల మరి డబ్బులు పంచడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు అయితే ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా 12:30 పెన్షన్స్ మొత్తం కూడా డిస్ట్రిబ్యూట్ అవ్వాలని చెప్పడం జరిగింది. మరి ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ, వికలాంగుల పెన్షన్స్ కానీ, అదేవిధంగా మనం 15,000 రూపాయల పెన్షన్స్ కానీ, ఇవన్నీ కూడా దగ్గరుండి పంచడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు, ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై, ముఖ్యంగా నర్సాపేట పట్టణంలో మరి కమిషనర్ గారు కానీ, సచివాలయ సిబ్బంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మరి ఇప్పుడు టైం దాదాపు 10 గంటలకు అవుతుంది. ఇప్పటికీ దాదాపు 70% పెన్షన్ 86% పెన్షన్ పంచడం జరిగింది. మరి కార్యక్రమాన్ని ప్రతి నెల 1వ తేదీన దిగ్విజయంగా ముగిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ముమ్మడి కార్యవర్గ సభ్యులందరం కూడా మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు పోయిన నెలలో 7,000 ఇచ్చారు, ఈ నెలలో 7,000 ఇచ్చారు. రండి, ఏం పర్వాలేదు.